నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య ఈ రోజు నుంచి బోయిన్పల్లిలో శాస్త్ర ప్రీతి నిత్యానదానం కపిల్ బరాబరి గురుస్వామి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గమే కాకుండా జంట నగరాల్లో గుర్తెరగని వారుండరు మాలాధారం వేసిన అయ్యప్ప స్వాములకు కపిల్ గురుస్వామి ప్రియమైన గురుస్వామి ఆ భగవంతుడు శ్రీ అయ్యప్ప స్వామి విషయంలో ఏ పూజా కార్యక్రమాలు చేసినా ఇట్టే వచ్చే అయ్యప్ప స్వామి భక్తులు అయితే కపిల్ బరాబరి గురుస్వామి అయ్యప్ప స్వాములకు ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమాలు అందించి సేవలు చేస్తారు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతూ నవంబర్ 17వ తేదీ గురువారం నుండి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది రేపటి నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు ఈ అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయని బోయిన్పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న రాయల్ ఎన్క్లేవ్లో శబరిమల అయ్యప్ప తీర్థక్షేత్రాల్లో రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని కపిల్ గురుస్వామి తెలిపారు 41 రోజుల పాటు కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమాలలో అయ్యప్ప స్వాములందరూ పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు యాడా ఉన్నాడో ముద్దుల మణికంట ఎంతగున్నాడో నవ్వుల మణికంట యాడా ఉన్నాడో ముద్దుల మణికంట ఎంతగున్నాడో నవ్వుల మణికంట స్వామి ఎంతగున్నాడో నవ్వుల మణికంట స్వామిని చూడక యాడాదాయే అయినా స్వామి కనబడడాయే స్వామిని చూడక యాడాదాయే అయినా స్వామి కనబడడాయే కొండకు నేనొస్తా అండగా ఉండయ్యో పెద్ద దారిలో నన్ను చల్లగా చూడయ్యో యాడా ఉన్నాడో ముద్దుల మణికంట ఎంతగున్నాడో నవ్వుల మణికంట స్వామియే స్వామి సంఘం అయ్యప్ప సంఘం అందరూ అయ్యప్ప భక్తులకి స్వామి సంఘం ఇవాళ ఆ భగవంతుడు హరిహర పుత్రుడు అయ్యప్ప అయిన స్వామి అయ్యప్ప కృప వల్ల 6th ఇయర్ మనం నిత్యానదానం చేస్తున్నాం భగవంతుడి దయ వల్ల కోవిడ్లో కూడా మనం చేశాము సో మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా నా ఒక వినపం ఏంటంటే మన కంటోన్మెంట్ ప్రజల ఎక్కడ ఉన్న అయ్యప్ప భక్తులంతా డైలీ ఇవాళ 17th నవంబర్ 2022 to 27th డిసెంబర్ 2022 అంటే 41 డేస్ అందరు అయ్యప్ప భక్తులు మీ ద్వారా ఇక్కడికి వచ్చి స్వామి భిక్ష ఆగరించాలని కోరుతున్నాం సో చాలా ఇంకొక విశేషం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే విగ్రహం ఉందో అది దొరికిన విగ్రహం నార్మల్గా ప్రతి అయ్యప్పకి ఆలయంలో పంచలోహ విగ్రహం ఉంటుంది ఇక్కడ రాతి విగ్రహం ఈ విగ్రహం దొరికింది మనకి ఇది మనం చేపించింది అది కాదు ఒక గురుస్వామి యుఎస్లో ఆయన ఇప్పుడు ప్రస్తుతం యుఎస్లో 85-86 ఇయర్స్ ఉంటారు ఆయన అయినకి ఒక 13 ఇయర్స్ కింద వాళ్ళ ఇంటి ముందు ఏదో కళలు వచ్చి చెప్తే వాళ్ళకి దొరికితే లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ కింద నాకు ఇచ్చారు సో చాలా పవర్ఫుల్ గాడ్ అంటే ఏదో టెంపుల్ కోసం అని చెప్పట్లేదు నిజంగా మీకు వచ్చి చూడండి మొక్కకి మీకు తెలుస్తుంది మొక్కలో తెలుస్తుంది కోవిడ్లో కూడా మనం ఇక్కడ భిక్ష చేసుకోమంటే మీకు అర్థం చేసుకోవాలి భిక్ష చేయించుకోమంటే అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవాలని ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి అన్నదానం ఏంటంటే ఇప్పుడు నేను 2000లో స్టార్ట్ చేసిన మాలేసుకోవడం ఆల్మోస్ట్ 22-23 ఇయర్స్ నుంచి నేను అయ్యప్ప స్వామి మాలేసుకున్నాను సో చాలా చోట్ల అలా ఇబ్బంది పడుతుంటాం మనం భోజనం అంటే మెయిన్గా మన అందరికి తెలుసు హోటల్లో బయట తినలేము చాలామంది జాబ్స్కి వెళ్తుంటారు జాబ్స్కి వెళ్ళినప్పుడు టైంకి భిక్ష దొరకదు పూజలు అంటే ఇంకా కొన్ని చోట్ల లేట్ అయిపోతుంది సో టైం సెట్ కాకుండా సో ఆలోచన నాకు వచ్చిందనమాట నేను కూడా ఇంతకుముందు స్టాక్ చేయకుండా నేను కూడా బయటకి భిక్షకు వెళ్తుండే వెళ్ళినప్పుడు కొంచెం టైం సెట్ అవుతుండే సెట్ కాకపోతుండే కొంచెం ఇబ్బంది అవుతుండే సో ఆ ఒక్క ఆలోచన నేను దేవుడికి అనుకున్నాను స్వామీజీ కొంచెం చేసాం ఇంకోటి ఏంటంటే మా అబ్బాయి 6 ఇయర్స్ ఎప్పుడైతే పుట్టాడు అప్పుడే స్టాక్ చేసినాం ఆయన ఉత్తర నక్షత్రంలో పుట్టాం స్వామిది ఉత్తర నక్షత్రం అంట సో అదే నక్షత్రంలో మా అబ్బాయి పుట్టాడు సో నాకు అట్లా ఆలోచన వచ్చింది స్టాక్ చేద్దామని స్టాక్ చేసినాను అంటే ఇప్పుడు బయట పూజలు జరుగుతాయి కదా సార్ మరి ఆ సమయంలో మరి ఎట్లా
పూజలు పూజలే, ఇది డైలీ ఉంటుంది. ఇప్పుడు పూజలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యప్ప మాలలో చాలా ఇంపార్టెన్స్ పూజకే ఇవ్వాలి మనం. కానీ ఏంటంటే కొంచెం ఇప్పుడు మాకు జాబ్ ప్రకారంగా చాలా మంది జాబ్ చేసుకుంటారు, డైలీ వర్కర్స్ ఉంటారు, చాలా మంది ఎన్నో చేస్తుంటారు. సో వాళ్ళకి టైం సెట్ కాదు, పూజలు అంటే 3-4 hours ఎక్కువ అయిపోతుంది. అంత పర్మిషన్ కొంతమంది ఆఫీస్కి ఇవ్వట్లేదు కదా. సో దానివల్ల ఇట్లాంటి చాలా అన్యాదాన కార్యక్రమాల వల్ల ఏమవుతుంది అంటే దే కెన్ గో అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని పూజ చేసుకొని, ఇక్కడ చిన్న గుడి ఉంది ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు, బిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 12:30 నుంచి 3 o'clock వరకు డైలీ కంటిన్యూస్గా 41 days ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇవాళ 17th November 2022 to 27th December 41 days. 27th December వరకు మనం కంటిన్యూస్. ఇంకోటి విషయం ఏంటంటే 25th December రోజు ప్రతి సంవత్సరం లెక్క మనం ఏనుగు ఊరేగింపు తీస్తాం. సో ఈసారి కూడా కావాలి, అందరు ప్రజలు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో కావాలి, దాన్ని మంచి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్తున్నాను. సో అభిషేకం, ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్.